హాయ్ హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక హెయిర్ ప్యాక్ అనేది తీసుకొచ్చాను, అలాగే ఫుడ్ ఎక్స్పర్ట్ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడు రొటీన్గా బ్లాగ్సే కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను హెయిర్కి హెన్నా అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలామంది హెయిర్కి హెన్నా చాలా రకాలుగా ఇప్పుడు దాకా వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, బట్ ఇది నా స్టైల్లో నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం నేను హెయిర్కి హెన్నా కూడా అప్లై చేస్తాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా హెయిర్కి హెన్నా పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూసి లైక్ చేయండి, అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకున్నాను అనమాట. అందులో ఒక టేబుల్ టీ పొడి అండ్ ఒక టేబుల్ కాఫీ పొడి తీసుకున్నాను. సో మన టేబుల్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి, టీ పొడి ఎలా ఒక టేబుల్ వేస్తారు కదా, ఒక ప్యాకెట్ ఓకేనా, ఒక ప్యాకెట్ బ్రూప్ తీసుకోండి, 2 రూపీస్ది ఉంటుంది కదా. సో అది అందులో ఒక నేను బీట్రూట్ కట్ చేశాను చిన్నది. సో అండ్ అలాగే కరివేపాకు, వీటన్నిటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. సో అలా మనము ఫస్ట్ నీళ్ళు కాచి పెట్టాం కదా, ఆ కాచి నీళ్ళు చల్లారయ్యేసరికి ఈ గ్రైండ్ అనేది పేస్ట్ చేసుకుందాం అంత లోపల. సో అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం ఏ వాటర్ అయితే కాబెట్టామో బౌల్ అదే బౌల్లో మనం తీసుకున్న హెన్నా ప్యాకెట్, చిన్నది కనుక అయితే హెయిర్ లెంత్ ఎక్కువగా ఉంటే మాత్రం డెఫినెట్గా ఫుల్ వేసుకోండి, షార్ట్ హెయిర్ అయితే కనుక హాఫ్ ప్యాకెట్ తీసుకోవచ్చు. ఈ మధ్యన అది హెయిర్ అనేది సగమే ఉంది కాబట్టి నేను హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ హాఫ్ ప్యాకెట్ వేసేసుకొని అందులో వాటర్ కొంచెం వేసుకుంటూ కలిపేసుకుందాము. దానికి క్వాంటిటీ అనేది కూడా సరిగా వస్తుంది. ఒకటేసారి అనేది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనము చిన్న చిన్నగా కలుపుకుంటూ వేసుకుంటే అది అనేది చిక్కదనంగా బాగా నీట్గా కలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా బీట్రూట్ అండ్ కరివేపాకు. సో దాన్ని మనము వడకడదాం, మన దగ్గర టీ జల్లడా ఉంటుంది కదా, సో అందులో వడకట్టేసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇక్కడ నేను వడకట్టి డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట. సో ఇలా వడకట్టి వేసుకుంటే మనకు బీట్రూట్ అనేది మెత్తగా పేస్ట్ లాగా అవ్వకపోయినా కరివేపాకు అంతా కూడా పేస్ట్ లాగా అవ్వదు కాబట్టి, సో అదంతా కూడా ఒక క్వాంటిటీ లాగా మనకు స్మూత్నెస్గా వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్గా అలాగే వేసేసుకుంటే మనకు ఏమవుతుందంటే హెయిర్కి అంతా అలాగే బర్క బర్కగా అనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ నేను వడకట్టి వేస్తున్నాను అనమాట. సో మీరు కూడా అలాగే వడకట్టి వేసేసుకోండి. సో అలాగా వేసుకున్న తర్వాత బాగా క్వాంటిటీ మనకు అప్లై చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది కదా, సో ఎంతవరకు క్వాంటిటీ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ నేను ఎంతవరకు అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా మరి అంత పలచగా కాకుండా మరి అంత గట్టిగా కాకుండా మనం అక్కడ అనేది అప్లై చేద్దాము. సో అలాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 4-5 అవర్స్ నానబెట్టి ఆ తర్వాత హెడ్ పెట్టేసుకొని తల స్నానం చేసేయండి. హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. మనం బీట్రూట్ వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఒక కలర్ వస్తుంది అనమాట. కరివేపాకు అనేది హెయిర్కి బాగా బలాన్ని ఇస్తుంది. సో అందుకనేసి నేను ఆ రెండు అప్లై చేశాను. సో అక్కడ మనం అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలా పెట్టేసుకొని హెడ్ బాత్ చేసేసుకోండి. హెయిర్ చాలా స్మూత్ అండ్ షైనింగ్గా ఉంటుంది. ఇలాగా వారానికి ఒక 2 టైమ్స్ అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నేను సాయంత్రం చేసేసి ఇంక బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను నైట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ సత్యనారాయణపురం అనమాట ఇది. సో ఇక్కడంతా కూడా నైట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో ఇది 100 అడుగుల రోడ్ అండి. 100 అడుగుల రోడ్లో నైట్ ఫుడ్ది సంబంధించి మధ్యలో ఒక ప్లేస్ అనమాట. అంటే ఇటుపక్క వెహికల్స్ వెళ్తుంటాయి, అటుపక్క వెహికల్స్ వెళ్తుంటాయి, మధ్యలో మాత్రమే ఫుడ్ ఎక్స్ప్లోర్ పెట్టేశారు. సో అది మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఎవరైనా నైట్ స్పెండ్ చేయాలి, తిరగాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అని చెప్పొచ్చు నేనైతే. సో ఇక్కడికి స్టార్టింగ్ నుంచి వచ్చాను, ఫస్ట్ టైం నేను రావడం కూడా. ఈ మధ్య రీసెంట్గా పెట్టారు మనకు బెంజ్ సర్కిల్లో, బందర్ రోడ్లోనే ఉందనుకుంటా నైట్ ఫుడ్ అనేది. సో ఇది కొత్తగా పెట్టారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ కుండ బిర్యానీ ఉంది. సో అక్కడికి వెళ్ళి వెళ్ళగానే నాకు కనపడింది ఫస్ట్ మెయిన్ ఏంటో ఎందుకో కుండ బిర్యానీ అండి. అక్కడికి వెళ్ళగానే నాకు అనిపించింది ఏదో కుండ బిర్యానీ ట్రై చేయాలని చెప్పేసి, కానీ దాన్ని అంత వరస్ట్ ఏది లేదనిపించింది తర్వాత. సో ఎందుకు ఈ మాట అన్నానో తర్వాత కూడా చెప్తాను. సో ఇంకా ఇక్కడ మనకు చూసుకుంటూ వెళ్తున్నాం, అసలు ఏం బాగుండియా, ఏం ట్రై చేద్దామా అని చెప్పేసి ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వచ్చాను. సో ట్రై చేస్తాను. సో ఇందులో ఏదైనా బాగుంటే మీతో షేర్ చేస్తాను నేను. సో ఎవరైనా నైట్ పిల్లలతో స్పెండ్ చేయాలి, ఎండాకాలం బాగుంటుంది అనుకుంటే ఒకసారి ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఎండాకాలం సెలవులు కూడా అయిపోవచ్చాయి మనకు, పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో చాలామంది ఇంకా బిజీగా లైఫ్లో ఉండిపోతారు, పిల్లలకు స్కూలు బుక్స్ ఇవన్నీ సో ఉండింటారు చాలామంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు బాగా టైం
ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది. సో అలాగే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేశాను అనమాట. ఇక్కడైతే మనం మొత్తం చూసిన తర్వాత ఫైనల్గా చెప్పానా, నేను కుండ బిర్యానీకి టెంప్ట్ అయిపోయానని చెప్పేసి కుండ బిర్యానీకి టెంప్ట్ అయిపోయా చూసి చూడగానే. కానీ చెప్పాను కదా, ది వరస్ట్ ఏమో అనిపించింది అనమాట. అంటే నా ఒపీనియన్, మళ్ళీ మీ అందరికి అలాగే ఉండాలని నేనైతే చెప్పనండి, మళ్ళీ అలా అని ఎవరు అనుకోవద్దు దయచేసి. ఎందుకో అసలు కుండ బిర్యానీ అనేది నాకు అసలు టేస్ట్ అనిపించలేదు. చాలా చోట్ల కుండ బిర్యానీ చాలా బాగుంటుంది అని అనుకుంటారు కదా, సో నాకు ఎందుకో టేస్ట్ అనిపించలేదు. ఇక్కడ నా ఫేస్ చూసారా, ఇది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ఫీలింగ్ మొత్తం చచ్చిపోయింది. సో అసలు ఇంత మనకు ఎండాకాలంలోనే సాయంత్రం కూడా చాలా స్వెట్ వస్తూ అసలు చాలా చిరాకు వస్తుంది, అసలు ఎందుకు వచ్చామా బయటికి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో ది వరెస్ట్ ఫీలింగ్ అనిపించింది నాకు కుండ బిర్యానీ ట్రై చేయడం. సర్లే ఇంకా తప్పదు కదా, అడ్జస్ట్ అయిపోయాను నేనైతే. ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే కుండ బిర్యానీ అంటే మన కళ్ళ ముందు నేతితోటి తయారు చేస్తారు, అలా చేస్తారు ఇలా చేస్తారని అందరూ అంటారు కదా, నాకు తెలిసి అదంతా ఫేక్ అండి. సో అక్కడ మీరు చూసినట్టయితే కుండలో ఆ బిర్యానీ మొత్తం రెడీ చేసేసి పైన స్టీల్ పేపర్ పెట్టేసేసి పక్కన పెట్టేస్తారు, అదంతా కూడా రెడీ చేసిన బిర్యానీనే పక్కన పెట్టేస్తారు. అలా పెట్టి తర్వాత మన ముందు ఏదో గ్యాస్ మీద పెట్టి ముట్టించేసి అదే అన్నం వేడి, అంటే కుండ వేడయ్యాక మనకు అన్నం వేడి అవుతుంది కదా, అది తీసి మన ప్లేట్లో వేసిస్తారండి. అంతేగాని అంతకుమించి కుండ బిర్యానీ అనేది మన ముందు రెడీ చేస్తారు, అదంతా మోసం అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడు నాకు తెలిసి నేను కుండ బిర్యానీ ట్రై చేయకూడదు అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అనమాట, ఎందుకో అర్థం కాల. సో కానీ ఏం చేస్తాం, ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయాలా, సరే ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది అని చెప్పి ఇంకా ట్రై చేసిన ది వరెస్ట్ అనిపించింది నా ఫీలింగ్ అండి. మీరు ఎవరిదంటే అనుకోవద్దు, బయట ఇక్కడైతే ట్రై చేయొద్దు కుండ బిర్యానీ, ఓకేనా. ఇక్కడ ఇది ఏదో షేర్ ఏదో సంథింగ్ నాకు కూడా దీని పేరు సరిగ్గా తెలియదు, బట్ కానీ చాలా టేస్ట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ 90 రూపీస్ అంటది షార్మా. సో చాలా బాగా అనిపించింది, అన్న చాలా నీట్గా చాలా చక్కగా చేశాడు దీన్ని. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, నాకు ఇది ఒక్కటే నచ్చింది అక్కడ. సో ఇది కూడా నేను ట్రై చేయాలా, అది ట్రై చేశాడు, జస్ట్ లైట్గా ట్రై చేసింటే పర్లేదని కాదు, కానీ నాకైతే బాగా నచ్చింది, బాగా చేశారు అనిపించింది అనమాట. 90 రూపీస్కి ఇది చాలా నీట్గా వచ్చింది, చాలా బాగా చేశారు. సో ఎవరైనా ట్రై చేస్తానండి ట్రై చేయండి. నేను విజయవాడ వచ్చాక చాలా వరకు కూడా ఏంటంటే అన్ని కొత్త కొత్త వంటలు కొత్త కొత్త తిన్నాను నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ ఇది మనకు పరోటా టైప్లో ఉంది కదా, ఇది ముందుగానే వాళ్ళు తయారు చేసుకొని అక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో పెట్టుకొని ఇక్కడ వైట్ సాస్ పెట్టేసి దాని మీద బ్యాక్ సైడ్ అక్కడ వేడి చేస్తారనమాట, అంటే సగ చేస్తాం కదా మనము నిప్పుకు. అక్కడ అలా చేసిన తర్వాత ఇక్కడ ఒక రోల్ చేసి దాన్ని ముందుగా చికెన్ అంతా కూడా అక్కడ స్పైస్ చేసి పెట్టారు కదా, అది వేసి ఒక 2-3 టైప్ సాస్ వేసి మొత్తం మనకు రోల్ చేసి ఇస్తారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. సో అది ఇంకా అక్కడి నుంచి అది తీసుకొని ట్రై చేసేసి పక్కకు వచ్చినాం. ఇక్కడ మనకు అలాగే మనం రొటీన్గా ఎప్పుడు తాగే సోడా కాకుండా కొంచెం కలర్ సోడా ట్రై చేద్దామని చెప్పేసి ఇది సోడా ట్రై చేశాను అనమాట, బ్లూ కలర్ది. జస్ట్ మనకు స్ట్రాబెర్రీస్ అవి ఉంటాయి కదా, సో ఆ టేస్ట్ ఆ ఫీలింగ్ వచ్చిందండి నాకైతే, మ్యాక్సిమం అలాగే వచ్చిందనమాట. ఆ బ్లూ కలర్ సోడా 30 రూపీస్ అనమాట, నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ ఏ సోడా అయినా సరే 30 రూపీస్ అనుకుంటున్నాను. సో ఇది ట్రై చేసిన నాకైతే బాగా అనిపించింది, అండ్ 30 రూపీస్ ప్రైస్ రీజనబుల్ ఏమో నాకైతే తెలియదు, బయట ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సో ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఉంది, యాక్చువల్గా దాని మీద 20 రూపీసే ఉంటాయి కానీ బట్ 30 రూపీస్కి ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు, 10 రూపీస్ కమిషన్. బాగానే అనిపించింది అసలు, నా ఫేస్ చూసారా అసలు చెమట అసలు గాలి లేదు, జనాలు ఉన్న చోట గాలి ఉండదు అంటారు చాలామంది, అసలు ఇక్కడ గాలే లేదండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట. సో ఐ హోప్ యూ అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్ అందరికి కూడా. ఇక్కడ సంస్కృతి భోజనం.